హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు దాకా నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన జర్నీ శ్రీశైలంకి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల ఒక బ్రేక్ తీసుకుందాం అనుకుని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కొన్ని ప్రికాషన్స్ తీసుకుని బయలుదేరాము. అర్లీ మార్నింగ్ 6కి బయలుదేరాము. ఈ వీడియోలో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, అసలు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల శ్రీశైలం ఎలా ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి అసలు ఏం అలౌ చేస్తారు, ఏం అలౌ చేయరు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మన శ్రీశైలంలో అందరూ కూడా గుడికి వెళ్ళేసి అక్కడ దగ్గర ప్లేసెస్ని చూసి విజిట్ చేసి రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. కాకపోతే చూడని కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి పార్ట్లో నేను కవర్ చేస్తాను మీకు. మనం రింగ్ రోడ్ ఎక్కి శ్రీశైలం రోడ్కి కనెక్ట్ అవ్వాలంటే మనం తుక్కుగూడ టోల్ గేట్ దగ్గరే దిగాల్సి వస్తుంది. అక్కడి నుంచి మనము వయా కర్తాల్ ఈ విలేజెస్ అన్నీ కనెక్ట్ అవుతూ వెళ్తాము. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్స్ ఉంటుంది శ్రీశైలం. అందులో ఏంటంటే 80 కిలోమీటర్స్ వచ్చి ఫారెస్ట్ రేంజ్. ఇక్కడ మన్ననూర్ చెక్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ సెట్ దోమలపెంట. అంటే ఈ మొత్తం రేడియస్ వచ్చేసి మనకు 80 కిలోమీటర్స్ ఉంటుంది. మధ్యలో ఒక విలేజ్ ఉంటుంది వడ్డివారిపల్లి అని చెప్పేసి, అక్కడ కొద్దిగా మనకు టీ అవన్నీ ఏమైనా దొరుకుతాయి. మిగతా అంత ప్లేసెస్ ఐసోలేటెడ్గా ఉంది. ఏదున్నా మనం ఇంటి నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. ఫారెస్ట్లో మనకు కొన్ని పాయింట్స్ ఇచ్చారు, ఎక్కడైతే కూర్చుని తినగలుగుతాం సేఫ్ అన్న ప్లేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. అక్కడే కూర్చుని తినాలి, మధ్యలో వేరే ఎక్కడ మనం ఆగి కూర్చుని తినడానికి పర్మిషన్ లేదు మనకు. ఇంకోటి ఏంటంటే, ఈ పాస్ లేకుండా ఎటువంటిది ప్లాన్ చేయకండి. ఎల్డర్ పర్సన్స్ అబోవ్ 65, ఇంకోటి చిన్నపిల్లలు వచ్చి బిలో 10 ఇయర్స్ నాట్ అలౌడ్ టెంపుల్ లోపలికి. ఇంకోటి ఏంటంటే, పిల్లలకి గుండు చేయించడానికి కూడా ఎటువంటి సౌకర్యం లేదు. దేవస్థానం మేనేజ్మెంట్ ఎవరిని కూడా పిల్లల్ని గుండు చేయడానికి ఇట్లాంటి పర్మిషన్స్ ఏం లేవు. ఇంకోటి ఏంటంటే, ఈ పాస్ చేయించుకోవడానికి ముందే మనము అకామిడేషన్ బుక్ చేసుకుని ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, దర్శనం కూడా మనం బుక్ చేసుకోవాలి. ఫ్రీ దర్శనం అయినా కానీ మనం ఆన్లైన్ బుక్ చేసుకోవాలి. ఈ రెండు పెడితేనే ఈ పాస్కి పర్మిషన్ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, మనం ట్రావెల్ చేసే వెహికల్ బట్టి కూడా ఎంతమంది ట్రావెల్ చేయొచ్చు అన్నది కూడా ఆ ఈ పాస్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఫారెస్ట్ మధ్యలో ఒకటే ఒక చిన్న విలేజ్ ఉంటుంది వడ్డివారిపల్లి అని చెప్పేసి, అక్కడ నుంచి మల్లెల తీర్థంకి డైవర్ట్ అవ్వాలన్నమాట. కొద్ది మట్టి రోడ్ ఉంటుంది, అక్కడ విలేజర్స్ని అడిగి మనం వెళ్ళాలి. వాటర్ ఉందా లేదా అని కనుక్కుని వెళ్ళాలి. వాటర్ లేకపోతే మనం వెళ్ళి వేస్ట్, 300 మెట్లు దిగి ఎక్కాల్సి వస్తుంది, అదొక పెద్ద ప్రాబ్లమ్. కాబట్టి విలేజ్లోనే ఒకసారి ఎంక్వైరీ చేసి వెళ్ళాలి. విలేజ్ నుంచే డైవర్షన్ ఉంటుంది అన్నమాట, స్ట్రైట్ వెళ్తే ఇంకా మన శ్రీశైలం రూట్. సో ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఫుడ్ కానీ క్యారీ చేయకపోతే మీరు ఈ విలేజ్లోనే తినాల్సి వస్తుంది. అది దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అనమాట, మీరు దోమలపెంట వెళ్ళేదాకా ఆప్షన్ లేదు. ఇంకా మేము ఇప్పుడు ఇంకొక 10 మినిట్స్లో వీఆర్ అబౌట్ టు రీచ్ దట్ విలేజ్. కానీ ఇన్ని ఆవులు నేను ఎప్పుడు కూడా నా లైఫ్ టైంలో చూడలేదు. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కౌజ్ అనమాట, వీళ్ళు ఆ విలేజర్స్ అడవిలోకి తీసుకుని మేతకు తీసుకుని తీసుకొస్తారనమాట. చూడండి, వస్తూనే ఉన్నాయి. ఇప్పుడే ఒక 100 పైన చూసాము, ఇంకా వస్తూనే ఉన్నాయి ఇక ఆవులు. ఇన్ని ఆవులు నేను ఇటు ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ సైన్ ఫర్ మీ. అసలు సూపర్గా అనిపించింది. ఇంకెక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము మేము. ఈ లోపలే మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన పాయింట్ ఒకటి కనపడింది. అంటే అక్కడ కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు మనము, తినచ్చు, దాని తర్వాత రిలాక్స్ అవ్వచ్చు ఫ్యామిలీతో.
వెంటనే డ్యామ్ దగ్గరికి వచ్చేసాము. ఈ వీడియో ఏంటంటే మన మన డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేయడానికి, దానికి ఒక జస్ట్ 1 మంత్ బిఫోర్ తీసిన వీడియో అనమాట ఇది. కోవిడ్ సిచ్యువేషన్లో అసలు ఈ ప్లేస్లో అయితే జనాలు ఇంకా కార్ పార్క్ చేయడానికి కూడా ప్లేస్ ఉండదు. అట్లాంటి ప్లేస్లో అసలు ఫుల్ ఒక్క మనిషి కూడా లేకుండా ఉందన్నమాట ఈ ప్లేస్. ఇటువైపు ఇప్పుడు నేను నిలిచిన ప్లేస్ వచ్చేసి తెలంగాణ, బ్రిడ్జ్కి అవతల వైపు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో ఆ బ్రిడ్జ్ దాటంగానే చెక్ పాయింట్ ఉందన్నమాట. మన లగేజ్ ఏమైనా ఏపీ మన తెలంగాణ నుంచి ఏమైనా లిక్కర్ క్యారీ చేస్తున్నామో ఇవన్నీ చెక్ చేస్తారు అక్కడ. మన ఈ పాస్ ఇవన్నీ అక్కడ చెక్ చేసి శ్రీశైలంలోకి పంపిస్తున్నారు. ఇది శ్రీశైలం మెయిన్ జంక్షన్, టెంపుల్ దగ్గర జంక్షన్. అసలు ఇక్కడ విపరీతమైన జనాలు, షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు, తినడానికి మాకు కనీసం మినిమం కూడా దొరకలేదు. మేము పొద్దున ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళిన దాంతోనే అడ్జస్ట్ అయిపోయాము. దాని తర్వాత దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తే అక్కడ వచ్చేసి విత్ ఐ వాజ్ నాట్ నోయింగ్ ఐ బిఫోర్ ఐ జస్ట్ టుక్ ద ఈ పాస్ ఐ డిడ్ నాట్ రీడ్ ఇట్ ప్రాపర్లీ. అయితే దాంట్లో పాపకి గుండు చేయిద్దాం అనుకున్నాను నేను. ఆ సదుపాయం లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పాప ఇస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద టెంపుల్. ఇంకోటంటే ఏజ్డ్ పీపుల్ నాట్ అలౌడ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్ ప్రెమిసెస్లో మనకు ప్రసాదం కానీ తీర్థం కానీ ఇట్లాంటివి ఏమి కూడా అవైలబుల్గా లేవు. షాప్స్ కూడా ఏం లేవు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇప్పుడు నేను చూపించేది మీకు టెంపుల్ ఎంట్రన్స్ యాక్చువల్గా. ఇది ధర్మ దర్శనం ప్లస్ స్పెషల్ టికెట్ లైన్ అనమాట. చూడండి ఎలా ఉందో. అసలు నో అసలు జనాలే లేరు. ఇంకా మనం తీసుకెళ్ళిన ఇనిషియల్ బుకింగ్ దర్శనం బుకింగ్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో స్లిప్ అక్కడ చెక్ చేసి పంపిస్తున్నాం. చూడండి అన్ని షాప్స్ క్లోజ్. నేను ఎప్పుడు శ్రీశైలం ఇలా ఎప్పుడు చూడలేదు. ఇంకా సోషల్ డిస్టెన్సింగ్ మార్కింగ్ కూడా చేసి పెట్టారు. ఓన్లీ ఒక్క సాటిస్ఫాక్షన్ ఏంటంటే దర్శనం నాకు బాగా జరిగింది. నేను ఎప్పుడు జస్ట్ నేను ఒక 1 మినిట్ ఉండగానే ఇట్లా దోసేస్తూ ఉండేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఏంటంటే ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ దాకా కూడా దేవుడిని దర్శనం చేసుకోవడానికి కుదిరింది. ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. బట్ శ్రీశైలంని ఇలా చూడడం అన్నది నాకు కొద్దిగా చాలా బాధ అనిపించింది. బట్ ఎనీవేస్, 1 సాటిస్ఫాక్షన్ ఏంటంటే దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది నాకు. నైట్కి కూడా శ్రీశైలంలో మాకు ఎటువంటి ఫుడ్ దొరకలేదు. అయితే నేను శ్రీశైలం నుంచి బయటకు వచ్చి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ది ఆఫీస్ ఉంటుంది. జస్ట్ ఒక 7 to 8 కిలోమీటర్స్ శ్రీశైలం నుంచి బయటకు వస్తే టువర్డ్స్ హైదరాబాద్ అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ది గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ మనకు కొన్ని చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. అక్కడ తినేసి మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు శ్రీశైలం టు టేక్ అకామిడేషన్ అనమాట. ఇంకా సెకండ్ పార్ట్లో నేను అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ కొన్ని శ్రీశైలం చాలామంది తెలియని ప్లేసెస్ నేను సెకండ్ పార్ట్లో కవర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ నేను కొద్దిగా మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.